రైట్ శ్రీరామ్ గారు, ఇక్కడ మనం ఈరోజు ఫలితాల సరళి కనుక చూసినట్టయితే ఇక్కడ కూటమిలో ఈరోజు టీడీపీ జనసేన లాభపడ్డంత బీజేపీ ఫిగర్స్లో కనిపించట్లేదు. అంటే అంటే గెలుపోటం అనేది మామూలుగా చిన్న చిన్న తేడాలతో ఓడిపోతూ ఉంటారు, కానీ దీన్ని మనం పరిగణించాల్సిన పాయింట్ అనేది ఇప్పుడు 144 చోట్ల టీడీపీ పోటీ చేస్తే 133 చోట్ల గెలిచింది. 21-21 100% స్ట్రైక్ రేట్తో జనసేన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. సో బీజేపీకి సంబంధించి చూస్తే కనుక దాదాపు 7 చోట్ల అంటే సగం సీట్లలో వాళ్ళు తీసుకున్న సీట్లలో ఎందుకని అంటే ఓట్ ట్రాన్స్ఫర్ కాలేదా, లేకపోతే ఇంకేమన్నా ఫ్యాక్టర్ ఉందా, ఏమనుకోవాలి? మోడీ గారి మీద వ్యతిరేకత ఉందనే దానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం అండి. ఆయన డబుల్ స్టాండర్డ్స్ చేస్తున్నారు, ఆయన ఉన్న మాట చెప్పట్లేదు. మనకి ఆర్థికంగా పూర్తిగా ఈ స్టేట్స్ని కృంగదీస్తున్నారు, అది చాలా మందికి విరక్తి వచ్చింది. మోడీ గారు ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్ బాగుపడదు అని చెప్పి ఒక పూర్తి నమ్మకం వచ్చింది, ఆ నమ్మకాన్ని క్యాష్ చేసుకున్నారు. కానీ అదే మోడీతో కదండి జట్టు కట్టింది, అది అది ఎందుకు ఆలోచించారు? ఇప్పుడు మోడీ గారు లేకపోతే ఐ డేర్ సే ఫలితాలు ఇలాగే ఉంటాయి, ఇంకా బాగుంటాయేమో కూడా తెలుగుదేశానికి అని జనసేనకి. ఫలితాలు వచ్చినాయంటే ఈ కామెంట్ ఐ డిఫర్ విత్ అంటే సార్ స్టేట్మెంట్, ఎందుకంటే యాక్చువల్గా వాస్తవంగా సార్ చెప్పిన దాంట్లో కొంత నిజం ఉంది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎస్పెషల్లీ 2014 తర్వాత ఎన్డీఏ అలయన్స్తో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు దే ఎక్స్పెక్టెడ్ అలాట్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్యాకేజ్ వస్తుంది, ప్రత్యేక హోదా వస్తుంది, ఇక్కడ నుంచి తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో ఆంధ్రాకి వెళ్తాయి, అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అనేది ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేవాళ్ళకి. కానీ అప్పుడు అది జరగలేదు, ఆ మొమెంటం అట్లనే కంటిన్యూ అయింది. ఓకే, అయినాక 2019 తర్వాత మళ్ళీ వచ్చినాక అంటే చంద్రబాబు నాయుడు గారు బీజేపీని వ్యతిరేకించారు, అక్కడ సెంటర్లో అది వచ్చింది, వచ్చినాక మళ్ళీ సెంటర్లు ఆంధ్రప్రదేశ్కి ఏమైనా ఇస్తుందేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఇవ్వలేదు. కానీ డజన్ మీన్ దాట్ వాళ్ళకి మోడీ గారి మీద అంటే కంప్లీట్గా నెగిటివ్ ప్రొపగాండా అయింది, అంటే నెగిటివ్ జనరేట్ అయిందని అయితే నేను యాక్సెప్ట్ చేయను. కాకపోతే ఒక విషయం మాత్రం వాస్తవం, ఇప్పుడు కాంబినేషను ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఆంధ్ర ఓటర్ చాలా స్మార్ట్గా ఇంటెలిజెంట్గా అంటే రిజల్ట్ ఇచ్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే ఈ కాంబినేషన్ ఎనీవే బీజేపీ ఈజ్ కమింగ్ ఇన్ ద సెంట్రల్, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి 20 సీట్స్ వచ్చినాయి, వాళ్ళకి 300 క్రాస్ కాలేదు, కాబట్టి చంద్రబాబు నాయుడు గారు విల్ ప్లే మేజర్ రోల్ ఇన్ ది ఎన్డీఏ అలయన్స్. సో హీ విల్ డిమాండ్ వాట్ ఎవర్.